మా నియోజకవర్గంలో సమస్యలను మేము తీసుకోవడమే కాకుండా స్టేట్ వైడ్ అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, స్టేట్లో ప్రజలంతా ఎంత బాధపడుతున్నారు, గత 5 ఏళ్లలో ఎంత నష్టం జరిగింది అన్నది మాకు కూడా అవగాహన కల్పించడానికి కూడా ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతున్నది. ఇవాళ పొద్దున్న నుంచి అయితే ఎన్ని రకాల సమస్యలు, ఒకటేంటి ఆడపిల్లలు ముఖ్యంగా చాలా నష్టపోతున్నారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని భర్తల చేత కోల్పోయిని వాళ్ళు ఉన్నారు, అలాగే భర్తలు పట్టించుకోని వాళ్ళు ఉన్నారు, సరిగ్గా చూడకుండా పిల్లలు పుట్టిసిన తర్వాత కూడా పిల్లల్ని సరిగ్గా చూడకుండా అలాంటివి చాలా కేసులు వచ్చాయి, అలాగే ల్యాండ్ గ్రాబింగ్ కేసులు బోర్డులు వచ్చాయి, అవన్నీ కూడా మనం కన్సర్న్డ్ దొంగతనాల కేసులు వస్తున్నాయి, అలాగే మనకి మిగిలినవి చాలా మటుకు చాలా రకాల కేసులు వస్తున్నాయి. మనం కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇమీడియట్గా ఇక్కడ ఫోన్ చేస్తున్నాం, సిఐ గారులకి కానీ ఎస్పీలకు కానీ అలాగే ఎంఆర్ఓలకు కానీ ఆర్డీఓలకు కానీ. ఇవాళ మా ఎస్కోడ్ నుంచి ఒక కేసు వచ్చింది, నేను ఆర్డీఓ గారితో మాట్లాడాను, మాట్లాడిన వెంటనే అదే టైంలో పాప పేదవాడి ఇల్లు కూల్చేయడానికి వాళ్ళు నోటీస్ పంపించేస్తున్నారు, నేను కాల్ చేయడం వల్ల ఆవిడ వెంటనే స్పందించి అక్కడ ధృవీకరణ పత్రం అవన్నీ ఉన్నాయండి అని ఆవిడ దృష్టికి తేగానే, లేదు మేడం మేము ఆపుతాం, ఇది ఆపి ఆ పేదవాడికి న్యాయం జరిగేటట్టు చూస్తాం అని చెప్పి ఆవిడ చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు అది ఆపగలిసాం. అలాగే ఒక ఆవిడ వచ్చారు, వాళ్ళ ఆయన హైదరాబాద్ యుఎస్ వెళ్ళారంట మెంఫిస్, వాళ్ళ ఆయన అక్కడ సిక్ అయిపోయారు, ఆయన రాలేకపోతున్నారు, అక్కడి నుంచి పంపించడానికి ఎవరు సాయం లేరు అని ఆవిడ ఏడుస్తూ వచ్చింది. ఆయన అందుకని చెప్పి ఆ విషయంలో కూడా చొరవ తీసుకుంటున్నాం, ఆయన వచ్చేటట్టు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా ప్రతిదీ వాళ్ళతో పాటు వాళ్ళ బాధలో చూసి ఇమీడియట్గా ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది, కొన్ని స్టేట్ వైడ్ సమస్యలు, ఎక్కువ మంది బాధితులు ఉన్న సమస్యలు, అవి ఖచ్చితంగా ఆయన చూసి బాధ్యతగా దాన్ని ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం అయితే నాకుంది. ప్రజలందరికీ చెప్తున్నది అదే, మీరు ఎవరు వరి అవ్వద్దు, ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురండి, మీకు న్యాయం జరిగేటట్టు చేసి మళ్ళీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్య లక్ష్యంతో ముందుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగేటట్టు అందరూ ఆనందంగా ఉండేటట్టు చూసే బాధ్యత మాది అని మీకు ప్రామిస్ చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ ల్యాండ్ కి సంబంధించి అటు టీడీపీ ఆఫీస్ దగ్గర రోజుకు 100 మంది వస్తున్నారు, ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర కూడా కొన్ని 100 మంది వస్తున్నారు, ఏంటి మేడం అంటే దీని మీద ఏమన్నా ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారు రాష్ట్ర ప్రభుత్వం? తప్పకుండానండి, దీని మీద అయితే ఆల్రెడీ మనం అన్నారు సమగ్ర భూ సర్వే అన్నది పెద్ద ట్రాష్ అని, అది చేసి చాలా ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, ఎంక్రోచ్మెంట్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వైసీపీ పాలనలో వాళ్ళు నేర్పింది ఎంక్రోచ్మెంట్ అనే వర్డ్, దానివల్ల ఒకటి చూసి ఒకడు వాళ్ళందరూ కూడా దేవాదాయ భూములు ఎంక్రోచ్ చేసేస్తున్నారు, పేదవాళ్ళ భూములు ఎంక్రోచ్ చేసేస్తున్నారు, తర్వాత ఆస్తులని అంటే వాళ్ళు ఎలా చూస్తారంటే ఎవరైతే నిస్సహాయులు ఉంటారో వాళ్ళకి ఎవరి సపోర్ట్ లేదు, ఖచ్చితంగా వీడిని నొక్కేసినా కూడా మనం ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకోలేరు, తిరగలేరు ఆఫీసర్స్తో అన్న వాళ్ళని పట్టుకుంటున్నారు, వాళ్ళకి అండగా నిలబడతామని మేము ఈరోజు ప్రామిస్ చేస్తున్నాం. ఖచ్చితంగా అంటే వెంటనే ఈ దీనికి సంబంధించి మీరు వెంటనే కాల్ చేసి మాట్లాడుతున్నారు, అధికారులని అప్రమత్తం చేయడం కూడా జరుగుతుంది, కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ అంటే మరి కొన్ని పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, పెళ్లిళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తున్నాయి, ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కదా, అలాంటివి కూడా తీసుకుంటున్నారా? అలాంటివి కూడా తీసుకుంటున్నామండి, తీసుకొని సదర్ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నాము, మాట్లాడి వాళ్ళని తీసుకువచ్చి ఏమైనా సెటిల్మెంట్కి అది చేయడానికి కూడా అక్కడ ఉన్న పెద్దవాళ్ళకు కూడా అప్రైజ్ చేస్తున్నాం. ఒకవేళ అది అవుట్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అనుకోండి, కౌన్సిలింగ్ అది చేయడానికి కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి కూడా చెప్పి వీళ్ళకి ధైర్యం ఇస్తున్నాం. ఇవాళ సుమారు 120 దాకా వచ్చాయండి, రోజు కూడా 100 నుంచి 120 వస్తున్నాయండి. కంప్లీట్ గా జనసేన పార్టీ తరపు నుంచి ఇప్పుడు మీరు అంటే ఈ 2 రోజులు ఉండబోతున్నారు, ఎలా అనిపించింది మేడం ఈ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది ఎమ్మెల్యేగా గెలవడం వేరు, ఇలా ప్రజల సమస్యల మీద జనసేన పార్టీ ఆఫీస్ ముందు బయట కూర్చుని ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉంది మేడం? ఇట్ వాస్ గుడ్ అండి, నేను అదే చెప్తున్నాను కదా, నేనైతే నెల్లిమల్ల నియోజకవర్గంలో జనవాణి ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాను, అంటే నేనే పంచాయతీలకు వెళ్తాను, పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ తీసుకుంటాను, ప్రతిదీ చిన్నది పెద్దది రోడ్లు డ్రైన్లు అలాగే వాళ్ళ పర్సనల్ సమస్యలు అలాగే యూనో స్కూళ్ళు అన్నిటి గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అసలు ఎలా ఉన్నది ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది నేను కూలంకషంగా తీసుకుంటున్నాను. అక్కడ ఇది ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నాకు ఉన్నది, దాని మీద నేనైతే అక్కడ మా నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టేట్ వైడ్ సమస్యల మీద కూడా అవగాహన కలుగుతున్నది, ఖచ్చితంగా అందరితో మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యేలకు అప్రైజ్ చేస్తున్నాం, అలాగే సిఎస్ఎల్కి అప్రైజ్ చేస్తున్నాం, పిఎస్ఎల్కి చెప్తున్నాం. సో దానివల్ల ఏమవుతున్నది అంటే ఇది అందరి దృష్టికి వెళ్తున్నది, అందరి దృష్టికి వెళ్ళడం వల్ల అందరూ కూడా దీని మీద స్పందిస్తే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది పర్సనల్ సమస్యలు అయితే మేము ఎంతవరకు న్యాయం చేయగలం అన్నది మాకు తెలియదు, కానీ
ఖచ్చితంగా ఇలాంటివి ఎంక్రోచ్మెంట్స్ నాయకులు చేస్తున్న ఇందాక అనకాపల్లి నుంచి బోల్డ్ భూ సమస్యలు వచ్చాయి, 2-3 ఫైల్స్ వచ్చాయి. అమర్నాథ్ గారి ఇలాకాల్లో జరిగిన అన్యాయాలు అవన్నీ కూడా రెఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా టేకప్ చేసి మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. అంటే కంప్లీట్గా 2 డేస్ అయితే మీరు ఇక్కడ ఉండబోతున్నారు, మరి రేపు సండే అంటే ఇప్పుడు టీడీపీ ఆఫీస్ ఎలా ఉంది, కానీ జనసేన పార్టీకి మాత్రం సండే కూడా వర్క్ పెట్టారు. ఉండబోతున్నామండి, మాకు సండే కూడా వర్క్ ఉన్నది. రేపు అధిక సంఖ్యలో వస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మందికి సెలవు కూడా కాబట్టి. కాకపోతే ఆఫీసర్లు అంత అందుబాటులో ఉండరు రేపు. ఎంతవరకు మేము ఆఫీసర్లతో మాట్లాడగలమో చూసి, లేకపోతే కొన్ని కేసులు ఆఫీసర్స్ దొరకపోతే రిఫర్ చేస్తున్నాం. మాకు వచ్చే కేసులు చాలా యూనో యూనివర్సిటీలో ప్రమోషన్ల గురించి వస్తున్నాయి, అలాగే పంచాయతీ రాజ్లో ప్రమోషన్ల గురించి వస్తున్నాయి, లేకపోతే వాళ్ళని పర్మనెంట్ చేయకపోవడం గురించి వస్తున్నాయి, అవుట్సోర్సింగ్ మీద వస్తున్నాయి, అలాగే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ మీద వికలాంగులు వాళ్ళని కన్సిడర్ చేయలేదని వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రజలు నమ్ముతున్నది ఏంటంటే, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనేది. ఇప్పుడే లాస్ట్లో ఇప్పటిదాకా పొద్దున్న వచ్చారు వాళ్ళు, ఇప్పటిదాకా ఉన్నారు పాపం. ఒక ఫేక్ కంపెనీ పెట్టి ఆడపిల్లల దగ్గర ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సుమారు 96 లక్షలు కాజేశారు. 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 96 లక్షలు కాజేశారు. ఇప్పుడే వాళ్ళతో మాట్లాడడం జరుగుతున్నది. ఆల్రెడీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళ ద్వారా అతని సమక్షంలో లెటర్లు కూడా రాయించి సంతకం పెట్టించారు. కాబట్టి మేము అందరం కలిసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. చాలా పెద్ద కంపెనీ ఇది, ఢిల్లీలో ఐరిస్ కంపెనీ. వాళ్ళకి మచ్చ తెచ్చేటట్టు వాళ్ళ వెబ్సైట్ని ఫేక్ క్రియేట్ చేసి ఇక్కడ అన్యాయం చేశారు. కాబట్టి నేను ప్రజలకు చెప్తున్నది ఏంటంటే, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. 2 లక్షల రూపాయలు మీరు కోల్పోతున్నారంటే ఈరోజు ఎవరు ఏం చేస్తారు, ఎలా మీకు ఉద్యోగాలు వస్తాయన్నది. ఈ 5 ఏళ్లలో ఏ ఉద్యోగాలు లేక ఏదో ఒకటి వస్తుందని ప్రజలు ఆశపడ్డారు. ఆ ఆశపడ్డమే వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తున్నది. 5 ఏళ్ల పాటు ఉద్యోగాలు లేవు, ఏదో వచ్చింది, ఎవరో అవకాశం పెట్టినప్పుడు, అంటే ఎవరో దోచుకునేవాడు ఒకటి ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఉద్యోగాల కోసం 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది మోసపోవడం అనేది అది కూడా గవర్నమెంట్ అంతే కదా, గవర్నమెంట్ సరిగ్గా ఉండి ఉంటే గవర్నమెంట్ గత 5 ఏళ్ళు కనుక ఏదన్నా ఉద్యోగం కానీ ఒక కంపెనీ కానీ ఇంకోటి కానీ ప్రజలు అలా మోసపోరు, ఖచ్చితంగా ప్రజలు మోసపోరు. అది జరగడం వల్లే ఇదంతా జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి మేము న్యాయం చేయకపోవచ్చు 100%, కానీ న్యాయం చేసే దిశగా మటుకు అడుగులేస్తామని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.